శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం కారణంగా అలాగే గ్రహాలలో కలిగేటటువంటి మార్పుల వలన మరో 6 రోజుల్లో వృశ్చిక రాశి జాతకుల అదృష్టం మారిపోతుంది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 6 సంవత్సరాల పాటు ఆ పరమశివుని అనుగ్రహం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నది. మీ యొక్క నుదుటి రాత పూర్తిగా మారిపోతుంది. గ్రహాల యొక్క అనుకూలత వలన మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఇక మీదట అంతా కూడా అదృష్టవంతమైన కాలమే రాబోతున్నది. దైవానుగ్రహం వలన అలాగే గ్రహాలలో వచ్చే మార్పుల వలన వృశ్చిక రాశి జాతకుల నుదుటి రాత పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి రాబోయే 6 రోజుల్లో ఎలాంటి అద్భుతం వారి జీవితంలో కలగబోతున్నదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లేఖ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక మనందరి జీవితం చాలా అంటే చాలా బాగుండాలని ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు దానికోసం పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. కొన్ని గ్రహ దోషాలు పోవడానికి, గ్రహ పీడలు తొలగిపోవడానికి, అదేవిధంగా నరదిష్టి నరపీడ తొలగిపోవడానికి ఎన్నో పూజలను ఎన్నో పరిహారాలను చేసినా కూడా కోరుకున్న ఫలితం అంత తొందరగా రాదు. ఆ దైవం ఏది నిర్ణయిస్తే, ఏ సమయానికి ఏది జరగాలని ఆజ్ఞాపిస్తే అది మాత్రమే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం మనకు తెలియదు. ఇక జ్యోతిష్య నిపుణులు మాత్రమే దానిని సరిగ్గా అంచనా వేసి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పగలుగుతారు. అటువంటి ఒక అదృష్టం అనేది వృశ్చిక రాశి వారికి రాబోతూ ఉన్నది. వృశ్చిక రాశి జాతకులకు గ్రహాలలోని అనుకూలత వలన అలాగే ఆ పరమశివుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉన్నది. సాధారణంగా వృశ్చిక రాశికి అధిపతి కుచుడు. ఇక రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణాల రీత్యా చూస్తే ఈ రాశి స్థిరమైనది. అంటే వృశ్చిక రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అటు ఇటు ఊగిసలాడేటువంటి ధోరణి వారిలో పెద్దగా కనిపించదు. చాలాసార్లు సూటిగా నిక్కచ్చిగా ఉంటారు. ఇక తత్వం రీత్యా వృశ్చిక రాశి వారిది జలస్వభావం. దీని కారణంగా దేనికి భయపడకుండా వీరు తలపెట్టిన పనులన్నీ చక్కబట్టేసుకుంటారు. వీరు ఎంతో ఉన్నతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. గుట్టుగా వ్యవహారాలను చక్కబెడతారు. స్పష్టమైన ఆలోచనలతో వీరు ముందుకు వెళతారు. ఇక వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కేవలం చూడడానికి మాత్రమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వారితో పంచుకునేటంత ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరితో స్నేహాన్ని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని వీరు ఎంతో చాకచక్యంగా ఆలోచించి తమ తెలివితేటలతో మంచి మంచి డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపడిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా వృశ్చిక రాశి వారి జాతకులు తమ జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఫ్రెండ్షిప్కి ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కువగా అవకాశాన్ని ఇస్తారు. ఫ్రెండ్స్తో ఎక్కువసేపు గడుపుతారు. అలాగే ఫ్రెండ్స్కు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాకుండా వారి కష్టసుఖాలను కూడా ఎదురు వాళ్ళతో పంచుకుంటారు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. కాకపోతే ఎక్కువగా స్నేహ స్వభావం ఉండడం వలన ఇతరుల కష్టాలకు పొంగిపోయి వారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండడం వలన వీరికి అనేక సందర్భాల్లో అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా వృశ్చిక రాశిలో పుట్టిన వారికి
వారి గ్రహస్థితిని బట్టి కెరియర్ పరంగా వృత్తి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అలాగే ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఇలాంటి సమస్యలతో బాధలు పడుతున్న వారు వారికి మరో 6 రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సంవత్సరాలు అత్యద్భుతంగా తలరాత సొంతం కాబోతోంది. దీనికి ప్రధానమైన కారణం ఆ శివయ్య అనుగ్రహం. ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు పూజిస్తున్న పూజల యొక్క ప్రతిఫలం మరో 6 రోజుల్లో మీకు సాకారం కాబోతోంది. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క నుదుటి రాత ఏ విధంగా మారబోతున్నది, ఇక వారు పట్టిందల్లా ఏ విధంగా బంగారంలా మారబోతున్నది, ఇక వృశ్చిక రాశి వారికి ఏ ఏ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది, అదేవిధంగా ఏవైనా చిన్న చిన్న దోషాలు పోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వీరికి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మరో 6 రోజుల తర్వాత ఏకంగా 6 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వృశ్చిక రాశి వారు సంతోషంగా ఉండబోతున్నారు. ఇక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి. ఇంతవరకు వెనుకబడి ఉన్న మీ ఆర్థిక పరిస్థితిని పరుగులు పెట్టించబోతున్నారు. మీరు మొదలుపెట్టిన బిజినెస్లో ఇంతవరకు ఎన్నో నష్టాలు ఉన్నప్పటికీ ఇక నుంచి మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థికపరంగా మీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు. ఆ పరమశివుని అనుగ్రహం ఆశీర్వాదం మీ మీద ఉండబోతున్న ఈ కాలంలో ఆర్థికపరంగా మీరు బాగా స్థిరపడబోతున్నారు. కాకపోతే మీరు ఏ వ్యాపారనైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆచితూచి వెనక ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు కలుగుతాయి. ఇక ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి 2x అయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు మీ చేతిలో ఎంత ఉన్నా సరే ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి మీ మనస్తత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను మార్చుకోకండి. ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎలాంటి స్వార్థాన్ని ఆలోచించకుండా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు తోచిన సహాయం చేస్తూ రావడం వలననే ఇప్పుడు ఆ పరమశివుని అనుగ్రహం ఆశీర్వాదం అద్భుతమైన నుదుటి రాతను మార్చే విధంగా మీకు కలగబోతూ ఉన్నది. ఇక ఆర్థికపరమైన అభివృద్ధి మీకు కలగడం వలన సమాజంలో మీకు గుర్తింపు గౌరవం లభిస్తుంది. కుటుంబంలోనూ అలాగే మీ బంధుమిత్రుల్లోనూ ఇంతవరకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఒక నష్టాల బాటలో నడుస్తుందని మిమ్మల్ని హేళన చేసిన వారందరూ కూడా మీకు ఇప్పుడు గౌరవం మర్యాదలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేశామనే వారు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి మీరు వాళ్లకు కలిగిస్తారు. ఇక నుంచి వారందరూ కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం మానివేస్తారు. ఇక కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలన్నా అలాగే కొత్తగా వాహనం కొనుగోలు చేయాలన్నా కూడా ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంది. అటువంటి ఆలోచనలు ఉంటే వాటిని మీరు తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే దైవానుగ్రహం మీకు ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది. ఎంతో కాలం నుండి పేరుకుపోయిన బాకీలు తీర్చివేస్తారు. అదేవిధంగా మీకు రావాల్సిన మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. కుటుంబం కోసం, మీ బంధువుల కోసం, మీ స్నేహితుల కోసం, మీ వ్యక్తిగత ఆనందం కోసం కొంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా సరే విలాసవంతమైన జీవితాన్ని ఎంత గడిపినా సరే వచ్చేటటువంటి ఈ 6 సంవత్సరాల పాటు మీకు ఆర్థికంగా ఆనందంగానే మీ యొక్క జీవితాన్ని గడుపుతారు. ఇక మీరు కోరుకునే దానికన్నా కూడా ఎక్కువ సంపాదన మీ జీవితంలో ఉండబోతుంది. దీనివలన మీరు డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ప్రేమ జీవితంలోనూ, పెళ్లి జీవితంలోనూ, కుటుంబ బంధాల్లోనూ ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఈ మార్పులు అన్నీ కూడా మీకు మంచిగానే కలిగజేస్తాయి. దాంపత్య జీవితంలోనూ అలాగే ప్రేమ జీవితంలోనూ
వృషికరాశి జాతకులకు ఎంతో అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఇక ఎన్నో ఏళ్ళుగా వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తి ఒక కొలిక్కి వస్తుంది. అలాగే ఎన్నో సంవత్సరాల పైబడి కోర్టులో ఉన్న కేసులు కూడా ఒక కొలిక్కి వచ్చేస్తాయి. కోర్టు తీర్పుల్లో మీకు ఎలాంటి నష్టం కలగకుండానే మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా వృషిక రాశి వారికి జీవిత భాగస్వామి వలన ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామి కుటుంబం తరపున ఆస్తులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి చేస్తున్న వృత్తి వ్యాపారంలో ఉన్నఫలంగా వచ్చే మార్పుల వలన కానీ మీకు ధనలాభం కలుగుతుంది. ఇక చేస్తున్న ఉద్యోగం వదిలివేసి స్వంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్న వారికి ఈ కాలం ఎంతో బాగా కలిసి వస్తోంది. వృషిక రాశిలో జన్మించిన వారు ఈ కాలంలో ఎటువంటి బిజినెస్ మొదలుపెట్టినా అందులో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాకపోతే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాపారం ఒంటరిగా చేయడమే శ్రేయస్కరం. వేరే ఇతరులతో భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీరు ఒక్కరే వ్యాపారాన్ని చేయడం వలన మీకు ఉండేటటువంటి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వ్యాపారంలో మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. అదేవిధంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు పూర్తిగా కలగడానికి ప్రతి సోమవారం అభిషేకం చేయించండి. వీలైతే ప్రతి సోమవారం ఉపవాస నియమం పాటించండి. అలాగే మీ ఇంట్లో పూజను మీరే స్వయంగా చేయండి. పూజ అనేది ప్రతిరోజు చేసుకునే ఒక దినచర్యగా మీరు పాటించండి. పూజలో మీ జీవితంలో ఆ భగవంతుడు మీకు కలిగిస్తున్న ప్రతి ఒక్క దానికి ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ విధంగా వృషిక రాశి వారిలో జన్మించిన వారు మరో 6 రోజుల్లో ఆ శివయ్య అనుగ్రహం వలన అదృష్టం పొందబోతూ ఉన్నారు. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.